రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక తొలి విడతలో 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇవాళ నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 27వ చివరి తేదీ కాగా, నామినేషన్ల పరిశీలన 28వ తేదీ వరకు, నామినేషన్ల ఉపసంహరణకు 30 చివరి తేదీ. ఇక తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19 ఓట్ల లెక్కింపు జూన్ 4 జరుగుతోంది. 7 దశల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏప్రిల్ దశ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక ఈసీ నోటిఫికేషన్ జారీ చేయడంతో తొలి దశలో 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతంలో 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇక అత్యధికంగా తమిళనాడులో 39 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. తమిళనాడులోని 39 స్థానాలు, రాజస్థాన్ 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 5 స్థానాలు, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో 2 స్థానాలు, ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతాయి.